శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మేషాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి జులై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెల మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు బాగా జరిగినా కూడా లాభాలు కొద్దిగా తగ్గుతాయి వ్యాపారం బాగానే ఉన్నా కూడా మీరు ఊహించినంత లాభాలు మాత్రం కనిపించవు ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఖర్చులు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది కొంత మేరకు మనోనిబ్బరాన్ని కోల్పోతూ ఉంటారు అలా కోల్పోకూడదు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సరే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు మీ ముందు సమస్య ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో మీ వాక్చాతుర్యంతో ఆ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడతారు అలాగే సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది అంటే మీ సంతానం మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకుంటారు కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో అందరూ కూడా ఒకే మాట మీద నిలబడే విధంగా ఉంటారు కాబట్టి కుటుంబ పరంగా మంచి సౌఖ్యం ఉంటుంది అలాగే వాహన లాభం ఉంటుంది బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి జులై నెలలో ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా పాల్గొంటారు భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది వాటి ద్వారా మంచి ప్రయోజనాలను కూడా అందిపుచ్చుకుంటారు అలాగే సాంఘికంగా మంచి ఉన్నత స్థితి ఏర్పడుతుంది సంఘంలో మీకు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకి విలువ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పేరు ప్రఖ్యాతులు పెరగటం వల్ల మీకు దిష్టి ఏర్పడుతుంది ఆ దిష్టిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కొంచెం ఖర్చులు కనిపిస్తున్నాయి వాటిని నియంత్రణలో ఉంచుకుంటే ధనుస్సు రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ నెలలో మీ కలిసి వచ్చే తేదీలు మూడు ఏడు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఈ తేదీలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు ఒకటి ఐదు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ధనుసు రాశి వాళ్ళు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే వీలైనప్పుడల్లా ఈ నెలలో గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తూ ఓం నిధన పతయే నమ అనే మంత్రం చదువుకుంటూ ఉండాలి అలాగే విభూతి జలంతో రుద్రాక్ష కలిపిన జలంతో కూడా శివాభిషేకం చేసుకుంటూ ఉండాలి ఇలా గురువారం పూట శివాభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు కాలంలో శివాలయానికి వెళ్ళి గురువారం పూట ప్రదక్షిణలు చేసుకోండి అంటే సాయంత్రం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో గురువారాలు శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే ధనుసు రాశి వాళ్ళకి జులై నెలలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని నెల మొత్తం కూడా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి